ప్రేమ కాదండి అసలు నా కోసం ఈ మనిషి చేస్తాడా చేయడా అది కావాలి వాడికి నా కోసం చేస్తాడా చేయడా ఎందుకంటే సాధారణంగా మన కుటుంబాల్లో ఆడవాళ్ళు ఏదైనా పని చెబితే ఓ అస్తమానం సంపేస్తాం ఇక్కడ ఎవడ ఖాళి అంటాడు అనుకున్నామని చేస్తాడు పనికి మన పనులు ఇంట్లో పెళ్ళం ఏదైనా పని చెబితే కందిపప్పు తినంటే పనేం లేదు ఇక్కడ కందిపప్పు నువ్వు తింటావా ఆవిడ తింటుందా ఎవరు తెస్తారండి నేనే మొహమాటం లేకుండా చెబుతున్నానమ్మా ఇంత పేరు ప్రఖ్యాతి ఉన్నవాడిని నాకేమీ లోటు లేదు వారానికి ఒకసారి నేనే కారు వేసుకుని బయటికి వెళ్ళి కిరాణం సరుకులు అన్నీ తెస్తా మా ఆవిడకి మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు బియ్యంలో ఒక దెమ్మని చెబుతుంది మామూలుగా చెప్పదు ఆవిడకి చాలా లెక్కలు ఉన్నాయి పతంజలి కొట్లోకే వెళ్ళాలి ఏదో వనితా బ్రాండ్ బియ్యంలోకే తేవాలి నీయంలోకి తెస్తే ఇంకోటి కుదరదు మళ్ళీ పొద్దుతిరుగు నూనంటే పతంజలి కొట్టుకెళ్ళాలి ఇంకో వేరుశనగ నూనంటే పతంజలి కొట్టుకెళ్ళాలి మళ్ళీ ఏదో కేశకాంతి అంటారు దాని మీద పిల్లి బొమ్మ ఉంది కుక్క బొమ్మ ఉంది ఉండదు ఇవన్నీ చూడాలి లేకపోతే ఒప్పుకోదు నేను అవన్నీ చచ్చినట్టు రాసుకుని బుర్రలో పెట్టుకుని మరి అవధానం ఎందుకు ధారణ ఇందుకే 16 సరుకులు చెప్పినా 30 సరుకులు చెప్పినా బుర్రలో పెట్టుకుని శుభ్రంగా ఓ రోజు ఇంటికి వెళ్ళక రేపు పెడతాను రేపు తెల్లారితే అదే పని ఇప్పుడు అక్కడ సరుకులు రాసి ఉన్నాయి నేనే మొహమాట పడకుండా శుభ్రంగా వెళ్ళి అన్ని వరసలో రాసుకుని అవన్నీ బుర్రలో పెట్టుకున్నాను మరి కాగితం చూడండి ముందు రాసుకుంటాను నెంబర్లు వేసేస్తాను 30 ఉంటే 30 నెంబర్లు వేసేస్తాను వరుసగా అది కూడా కొట్టువారీగా మా ఇంటి ముందు దగ్గర ఉండే కట్టు ముందు అయిపోవాలి తర్వాత అక్కడి నుంచి అలా వెళ్ళి మళ్ళీ ఇలా తిరిగి మా ఇంటికి రావాలి లెక్క మళ్ళీ ఆ కోసం అక్కడికైనా తోక కోసం ఎక్కడికి రాకూడదు కారు అనవసరంగా పెట్రోల్ ఖర్చు అవుతుంది పైగా డ్రైవర్ ఇబ్బంది పడతాడు అందుకని వరుసగా వెళ్ళి మొత్తం బ్యాంక్ పనులు నా పనులు ఆవిడ పనులు అన్నీ చూసేసుకుని వచ్చేసి ఇదిగో శారద నువ్వు చెప్పిన 30 సరుకులు చెప్పేశానంటే మా ఆయన బంగారు కొండ అందుకే ధారణ బ్రహ్మరాక్షసుడు అన్నారంటుంది ఆ కాస్త పని చేయలేదనుకోండి ఎందుకు ఊళ్ళో వాళ్ళకే ఉపకారం ఇంట్లో పనికిరారు ఇక్కడ ఇది నేను రామాయణం నుంచే నేర్చుకున్నా రాముడు అంతడు వాడు ఆ పువ్వులు తెచ్చి అక్కడ పెట్టగానే ఆవిడ ఇలా పెట్టుకుని బాగున్నాయా బాగున్నాయని కానీ ఆయన అన్న తెలివైన మాట ఏమిటంటే సీత ఏదో నువ్వు తెమ్మన్నావు తెచ్చాను కానీ నీ కపోలాల కంటే నీ బుగ్గల కంటే ఆ పువ్వులు ఏమైనా బాగున్నాయంటే మా ఆయన ఎంత మంచివాడో అని ఆ పువ్వులు వారేసింది ఆవిడ ఆ పువ్వులు అక్కర్లేదు ఆ మాట కావాలి అదే సందర్భం భారతంలో జరిగింది మీకు సరిగ్గా పాండవ వనవాసం ఎన్టీఆర్ సావిత్రి హిమగిరి సొగసులు మురిపించను మనసులు పాట అక్కడ కూడా సౌగంధిక పుష్పం కింద రాలింది వెంటనే ద్రౌపదీదేవి తీసి ఇక్కడికి పెట్టుకుని బొగ్గ దగ్గర పెట్టుకుని భీముడు ఉన్నాడు కదా అక్కడ బాగుందా అంది వెంటనే ఆయన ఏమన్నాడు బాగుందో లేదో చెప్పొచ్చు కదా బాగుంటే చెప్పు ఒక 100 తెస్తా ఏమిటా మాట ఏమన్నా పూల మార్కెట్టా అదే రాముడికి భీముడికి తేడా అందుకే ఎన్టీ రామారావు రాముడు భీముడిని సినిమా తీసాడు రెండు పాత్రలు ఆయన విషయం రాముడు మనస్తత్వం వేరు భీముడు మనస్తత్వం వేరు ఇద్దరు భర్తలైతే కావచ్చు భర్తలు అవడానికి ఏముంది ఎవడైనా అవుతాడు కానీ ఆ మన సరసం తెలియాలి కదా ఆ పువ్వు బాగుందో లేదో చెప్పడం మానేసి ఆవిడ బాగుందో లేదో చెప్పడం మానేసి బాగుండడం ఏంటి బాగుంటే చెప్పి ఒక 100 తెస్తా ఆవిడ సోమ్యం పోయింది తెమ్మని చెప్పింది చచ్చాడు 3 రోజులు యుద్ధం చేయడు అక్కడ అవి యక్షుల చెరువు అక్కడ ఉన్నాయి నానాబాధ మధ్యలో ఆంజనేయ స్వామి ఒకడు ఆయనతో అవమానం ఒకడు తోకలేపలైపోయాడు పైకి ఈ గొడవ అంతా ఎందుకు వచ్చింది మాట్లాడడం చేతకపోవడం వల్ల దానే కమ్యూనికేషన్ స్కిల్ అంటారు అది లేకపోతే ఇంతే మరి అనవసరంగా తెచ్చిపెట్టుకున్నాడు ఇంత జాగ్రత్త అండి లెక్క అందుకని పద్మప్రియ అందుకని ఆవిడకి లక్ష్మీదేవికి పద్మాలంటే ఇష్టం అందుకని ఆయన కపోలాలు స్పృశించేవాడు పాదాబ్జాలు స్పృశించేవాడు లక్ష్మీదేవి సర్వాంగాలని స్పృశించినటువంటి చేయి క్రిందగుట మీదై నాకరంబుంట మేల్గాదే రాజ్యము గిజ్యము సతతమే కాయంబున అపాయమే లక్ష్మీదేవి సర్వాంగాలని స్పృశించిన చేయి అంటే అర్థం అండి భౌతికంగా ఏదో మనం బొగ్గలు ముట్టుకున్నాడు పాదాలు ముట్టుకున్నాడు ముక్కు ముట్టుకున్నాడు మూతు ముట్టుకున్నాడు అని చెప్పకూడదమ్మా పద్యాల్లో అలాగే ఉంటుంది ఆకర్షణ కోసం అంతే దాని అసలు ఉద్దేశం సంపదని సర్వాంగీణంగా అనుభవించిన వాడు సంపదకు అవయవాలు ఉంటాయి సంపదకు అవయవాలు ఉంటాయండి ధనం ఒక సంపద బంగారం ఒక సంపద పొలం ఒక సంపద ఇల్లు ఒక సంపద స్థలం ఒక సంపద అసలు ఊళ్ళో ఉండే మంచి పేరు అన్నిటికంటే పెద్ద సంపద ఇవి సంపదకు అవయవ ఒకడికి బాగా డబ్బు ఉంటుంది పొలం ఉండదు ఆ డబ్బు ఏదో పొరపాటున షేర్లలోనో కోడి పందాల్లోనో క్రికెట్ పందాల్లోనో పెట్టేటంటే పోవచ్చు అదే పొలం ఉందనుకోండి అంత తొందరగా పెట్టలేడు అందుకే పూర్వులు ఇచ్చిన పొలాన్ని అమ్మకూడదు అది ఉండనియ్యాలి అలాగా పొలం మనకి వెంటనే పంట వల్ల కొందరు లెక్కలేస్తారు ఏదో ఇదంతా అమ్మేసి ఇల్లు ఇంటి అద్దె మీద వచ్చినంత కూడా రావట్లేదు ఆదాయం ఆదాయం సమస్య కాదు అక్కడ మన గోదావరి జిల్లాలోనే పొలాల రేట్లు ఎలా పెరిగాయి చూసుకోండి మీరు ఏడాది క్రితం ఉన్న రేటు ఇప్పుడు లేదండి ఆస్తి పెరిగిందా లేదా ఏ బ్యాంకులోనైనా వేస్తే ఆ డబ్బు వస్తుందా
పొలం అమ్మకూడదు. కొంత పొలం రూపంలో ఉండాలి, కొన్ని కొంత ఇళ్ళు రూపంలో ఉండాలి, కొంత స్థలం రూపంలో ఉండాలి, కొంత లిక్విడ్ క్యాష్ అంటారు బ్యాంకులో ఉండాలి, బ్యాంకులో కాదు కొంత ఇంట్లో కూడా ఉండాలి. ఇప్పుడు లేత ఇవ్వట్లేదు మేనేజర్, కొత్తగా వచ్చే విధానాలు 10,000 20,000 మించి ఇవ్వట్లేదు అంటే ఓ 25,000 ఇంట్లో పెట్టుకోవాలి, కొట్టేస్తాడని భయపడితే కుదరదు. లేకపోతే ఇంట్లో అవసరాలు ఉండవండి. ఇప్పుడు ఏటీఎంలు కూడా పనిచేయట్లా, అక్కడేమో పాస్వర్డ్ తప్పు నొక్కామని వస్తుంది, వచ్చిన నోట్లు సరిగ్గా ఉండట్లేదు, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. ఓ 10,000 25,000 ఇంట్లో లేకపోతే ఏం చేస్తావు, చేతిలో ఉండాలి. ఎవరికో అనారోగ్యం వస్తుంది, తక్కువనే 5,000 6,000 ఖర్చు పెట్టాలి, చేతిలో లేకుండా మొత్తం కార్డు గీకుతావా, ఏం గీకుతావు ఇక్కడ, అది పని చేయకపోతే. అందుకని ఇల్లు కొంత, పొలాలు కొంత, స్థలాలు కొంత, వాకిళ్ళు కొంత, అలాగే డబ్బు రూపంలో కొంత, బంగారం రూపంలో కూడా కొంత ఉండాలి. శ్రావణ మాసం బంగారం కొనమని, ఆషాఢ మాసం తక్కువని కొనమని ఎందుకు చెప్పారు అంటే బంగారం ఒక స్థిరాస్తి, మనం కేవలం దాన్ని శుభప్రదంగా భావించడమే కాదండి గొప్ప ఆస్తి. పూర్వం పుట్టింటి వాళ్ళు ఆడపిల్లకి బంగారం పెట్టేవారు, లేకపోయినా సరే పెట్టేవారు. ఆడపిల్లని అత్తారింటికి ఒట్టినే పంపిస్తామా, 10 కాసులు బంగారమైనా పెట్టద్దని అప్పు చేసి పెట్టేవారు. ఎందుకో తెలుసా, ఒకటి శుభప్రదం అమ్మ మంగళసూత్రం చేయిస్తారు, ఇస్తారు శుభప్రదం, కానీ వాళ్ళ మనస్సులో ఒక భద్రత జాగ్రత్త ఆలోచన ఏమిటంటే అప్పట్లో ఆడవాళ్ళు ఏమి ఉద్యోగాలు లేవు, సంపాదనలు లేవు, ఏదైనా కుటుంబంలో తేడా వస్తే ఈ మొగుడు ఏ తాగుబోతో తిరిగిపోతో అయితే ఆడదాని పరిస్థితి ఏంటండి, ఏమైపోవాలి ఆవిడ, పైగా పిల్లల్ని వాడంటే వదిలేస్తాడు, ఈవిడ వదిలేస్తుందా, ఏదో 10 కాసులు బంగారం ఉండి. ఇంకా కొంతమంది కొన్ని కులాల్లో అయితే 2 ఎకరాల పొలం కూడా పెడతారు, అడుగుతారు కూడా ఇస్తారు. దాని ఉద్దేశం ఏంటంటే వీళ్ళని అమ్ముకోమని కాదండి, ఆపత్ సమయంలో మీకు ఉపయోగపడుతుంది దాచుకోండి. అందుకే స్త్రీధనం అన్నారు, స్త్రీధనాన్ని ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోవద్దన్నారు. స్త్రీధనం స్త్రీవిత్తం అధమాధమం అన్నారు, అంటే స్త్రీవిత్తం అధమాధమం కాదు, స్త్రీవిత్తాన్ని మగాడు ముట్టుకోవడం అధమం, ముట్టుకోకూడదు అలాగా, అది వాళ్ళ పేరే ఉండాలి, వాళ్ళ కోసమే ఉండాలి. ఎందుకంటే ఏమో ఏ పరిస్థితి వస్తుందో, మగాడు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు, అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి ఈవేళ, ఏదైనా అయిపోతే ఆడదాని పరిస్థితి ఏంటండి. ఆ పొలం ఆ ఇల్లు ఆ డబ్బు ఆ బంగారం ఉందనుకోండి, ఆవిడేదో బతికేస్తుంది, ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. ఇంతమంది పిల్లల్లో ఎవడో ఒకడు అన్నం పెడతలేదా, ఆవిడ పుట్టింటికైనా పెడుతుందండి, వాళ్ళు ఏమి కాదని అనలేరు కదా. అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ మళ్ళీ ఓ మరదలు ఉంటుంది కదా, తమ్ముడు పెళ్ళాము అన్నగారు పెళ్ళాము, ఆవిడ ఈవిడ బతకనివ్వాలంటే మన పేర కొంత డబ్బు ఉండాలి, లేకపోతే తోసేస్తారు బయటికి, చూరెట్టుగా వేలాడుతున్నారంటారు, వ్యాఖ్యానాలు చాలా ఉంటాయి, ఇష్టం ఉండదండి. అందుకని మనం ఉండాలంటే ఏం చేయాలి, మన పేర కొంత డబ్బు ఉంది అనుకోండి, ఆడాళ్ళమైనా మగాళ్ళమైనా వాళ్ళు అన్నం పెట్టేటప్పుడు ఆలోచించారు, పోన్లే ఇవిడు పోయాకైనా మనకు వస్తుంది కదా అనుకుంటారు మానవ. అందుకేనండి ఇందాక మైత్ర యాజ్ఞవల్కుడు చెప్పింది, మన దగ్గరున్న వస్తువుల కోసమో డబ్బు కోసమో మన ప్రేమ కోసమో అనుబంధం కోసమో మనతో ఉన్న అవసరాల కోసమే మనుషులు మనని ప్రేమిస్తారు, అంతే తప్ప నిష్కల్మషంగా ప్రేమ అనేది ఊహించవద్దని చెప్పాడు. ఏమీ లేకుండా ఎలా ప్రేమిస్తారు, ఏదో ఉంటుంది వాళ్ళ భ్రమ, మనం ఏం చేయాలి, అది ఏదో వాళ్ళకి చూపిస్తూనే మనం మన జీవితం కొనసాగిపోయేలా చూసుకుంటే సుఖం వదిలిపోవచ్చు. అందుకని ధనానికి అవయవాలు ఉంటాయి, లక్ష్మీదేవి యొక్క సర్వాంగాలు స్పృశించాడు అంటే పోతన గారు బుగ్గలు ముట్టుకున్నాడు, మూతి ముట్టుకున్నాడు, ముక్కు ముట్టుకున్నాడు, ఆ లెక్కలు వేసుకోకూడదు. ధన రూపంలో, కనకం రూపంలో, వస్తువుల రూపంలో, వాహనాల రూపంలో, పొలం రూపంలో, ఇంటి రూపంలో, స్థలం రూపంలో, అన్నిటికంటే గొప్ప పేరండి విద్యాధనం. మేము ఎంత అదృష్టవంతులం అండి, విద్యాధనం కలిగిన వాళ్ళమమ్మా. రామాయణ భారత భాగవతాలు భగవంతుడు దేవల శంకరాచార్య సాహిత్యం జిహ్వాగ్రం మీద తాండవాడుతోందమ్మా ఈ జీవుడికి, పూర్వజన్మ సుకృతం కాకపోతే ఎలాగా, ఎంత కష్టపడితే వచ్చింది అది. ఆ ధనాన్ని మించింది ఏమైనా ఉందా, ఎంత గొప్ప మూర్ఖుణ్ణైనా సొంతింట్లో గౌరవిస్తారు. స్వగృహే పూజ్యతే మూర్ఖ, స్వగృహే పూజ్యతే మూర్ఖ, స్వగ్రామే పూజ్యతే ప్రభు, స్వదేశే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే. ఎంత గొప్పగా చెప్పారండి, ఎంత మూర్ఖుడికైనా మొండి మూడా కొడుకైనా సరే వాడి ఇంట్లో వాడిని గౌరవిస్తారు, ఎందుకంటే వస్తువులు బద్ర కొట్టేస్తాడు మొండేడు, అందుకని భయంతో వద్దమ్మ వాడు జోరికి వెళ్ళకండి అంటారు, అది గౌరవం కాదు నిజానికి వాడి మీద భయం. వాడికి కూడా ఇంట్లో గౌరవం ఉంటుంది, వాళ్ళ పెళ్ళం గౌరవించక చదువు కొట్టేస్తాడు చుట్టెట్టుకుని, పోలే వాడు ఉన్నంతవరకు తినగా ఉందాం అనుకుంటుంది ఆవిడ, ఆ మాత్రం గౌరవం లెక్క కాదు అక్కడ. స్వగ్రామే పూజ్యతే ప్రభుకు, ఓ సర్పంచ్ గారో మునసబు గారో కరణం గారో ఉంటారు, వాళ్ళని వాళ్ళ ఊళ్ళోనే గౌరవిస్తారు, పక్క ఊళ్ళో ఎవడో పట్టించుకోడు, నువ్వు ఆ ఊరు వెళ్ళమంటారు. ముఖ్యమంత్రి కూడా ఉండొచ్చు, ఆయన రాష్ట్రంలో ఉన్నంత గౌరవం ఇంకో రాష్ట్రంలో ఆయనకు ఉండదు, ప్రధానమంత్రికి కూడా ఆయన దేశంలో ఉన్న గౌరవం ఇంకో దేశంలో ఉండదు. కానీ మేము చేసుకున్న పూర్వ పుణ్యం ఏమిటో, మా తల్లిదండ్రుల తపస్సు ఏమిటో, 4 ముక్కలు నోట్లో ఉండడం వల్ల ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగావమ్మా, ఎంతో గౌరవం పొందావు, ఎంతో గౌరవం. మరి అది ధనం కాదా, ఈవేళ నాకున్న అన్ని ధనాల్లో విద్యాధనమే ప్రధానం.
ఆ జ్ఞానధనమే జ్ఞానం, ఇంకంతకంటే ధనం ఏముంటుంది? అసలు మిగిలిన ధనాలు ఖర్చు పెడితే అయిపోతే నా జ్ఞానం ఎంతవరకు ఖర్చు పెట్టినా అవ్వదండి. మీకు ఈవేళ మూడు రోజులు చెప్పడం వల్ల విష్ణు సహస్రం మరింత గట్టిపడింది రావు. పైగా నేను పనిగెట్టుకుని చెప్పా, మన భీమవరంలో మూడు రోజులు విష్ణు సహస్రం చెప్పా, అక్కడ చెప్పిన శ్లోకాలు ఇక్కడ రాలేదు. అది పార్ట్ వన్, ఇది పార్ట్ టూ కింద పెట్టిస్తాం, మీరు రెండు వినండి. అక్కడ చెప్పినవి ఇక్కడ రాకుండా జాగ్రత్త పడి. భీమవరానికి తొండకెంత దూరం? అందుకే నేను అక్కడ చెప్పాను, మొన్న నెలాల క్రితం అక్కడ చెప్పాను. ఒక కార్యకర్తల వరకు వెంకటేశ్వర స్వామి పెట్టుకుని అక్కడ చెప్పిన ఒక విశ్వం విష్ణుహు అనే విషయం తప్పితే అది మూలం కాబట్టి అది వచ్చింది. అది తప్పితే మిగిలినవన్నీ వేరేవి తీసుకున్నాను నేను కావాలని. ఎందుకంటే ఇది యూట్యూబ్లో పెడతారు, అది యూట్యూబ్లో పెడతారు, విన్నవాళ్ళకి మళ్ళీ క్యాసెట్ అనిపిస్తే అలాగా. అందుకని ఫోన్లో అక్కడో పది శ్లోకాలు చెబుతాం, ఎక్కడో పది చెబుతాం, ఇలాగే నాలుగు చోట్ల చెబితే మొత్తం పూర్తి చేసేద్దాం గొడవ లేకుండా. ఇది దీనివల్ల నాకు జ్ఞానం పెరుగుతుంది కానీ తరగదే. అంచేది ఇన్ని విధానాలు ఉన్నాయి. అందుకని మాధవక అంటే అన్ని విధాల సంపదను అనుభవించిన వాడు, అన్ని రకాల సంపదకి అధిపతి అయిన వాడు. మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు అలాగే ఉండాలి. వెంటనే ఏమన్నారండి, గోవిందక గాం విందయతీతి గోవిందక, కృష్ణుడండి గోవుల్ని కాసుకున్నాడండి, ఎక్కడ మాధవుడు ఎక్కడ గోపాలకుడు, రెండు ఆయన అవతారాలే కదండి. వైకుంఠంలో మాధవుడు ఆయనే, గొల్లకొలంలో గోవిందుడు ఆయనే. ఏమైనా కృష్ణుడి విలువ ఏమైనా తగ్గిందా గోవులు కాసుకుంటే? అంచేది మన జీవితంలో కోటీశ్వరుడుగా ఉన్నా ఏదైనా కార్యాంతరాల వల్ల తప్పనిసరిగా ఏదో మామూలు పని చేసుకుని సంపాదించుకోవాల్సి వచ్చినా భయపడద్దు, బాధపడద్దు. అది మాధవ స్థితి, ఇది గోవింద స్థితి, రెండు దైవస్థితులే. అవో ఉంటాయి, అవేవో రకరకాల కారణాల వల్ల అమ్మేస్తారు, ఆ ఊళ్ళోనే ఉంటారు మళ్ళీ అందరూ చూడండి. ఒక వీళ్ళని చూసినప్పుడు ఒకప్పుడు వీళ్ళకి పెద్ద ఇల్లు ఉండేది, అమ్మేసారు పాపం. ఇదో పెద్ద సానుభూతి. ఇక్కడ ఈ ఊళ్ళో మొత్తం వీధంతా వాళ్ళే వాళ్ళే ఉండేవారు, ఇప్పుడు ఎవరూ లేరు. ఈ దిక్కుమాలిన సానుభూతి అసూయైనా భరించగలం, కానీ సానుభూతిని భరించలేమమ్మా. చాలా కష్టం అది, అసూయ పడచ్చు, సానుభూతిని భరించలేము మనం. లోపల నుంచి తవ్విస్తూ ఉంటుంది ఆ జీవికి నా పూర్వస్థితి, నా పూర్వస్థితి. దాని మీ ఆ దుఃఖం మీకు కలిగినప్పుడల్లా మాధవ గోవింద అనుకోండి, ఆయనే మాధవుడు ఆయనే గోవిందుడు. ఆయన విలువ ఏమైనా తగ్గిందా? పైగా కావాలని యాదవులు ఇంట్లో పుట్టాడు శ్రీకృష్ణుడే. తక్కువ ఇంట్లో పుట్ల యాదవులు క్షత్రియులు, యాదవులు గొల్లవాళ్ళు కాదు, యాదవులు క్షత్రియులు. అది సుక్షత్రియ వంశం, కానీ వాళ్ళకి రాజ్యార్హత లేదన్నారు. ఎందుకంటే అర్హత లేకపోవడం కాదు, వాళ్ళకి మూల పురుషుడైన యదువు గొప్ప త్యాగమూర్తి, గొప్ప త్యాగమూర్తి తండ్రి యయాతి. ఆయన నాకు ఇంకా భోగాలు అనుభవించాలనుందిరా, నీ యవ్వనం నాకు ఇమ్మని అడిగాడు. తండ్రిదే దిక్కుమాలిన కోరిక. అప్పుడంటే తండ్రినే అనాలి, యదువు నాన్నం ఎందుకు? ఆయన ఏమన్నాడంటే, దేవయాన కొడుకు నాన్నగారు, ఒక్క సందేహం నాకు వస్తోంది, నా యవ్వనం మీకు ఇమ్మని అడుగుతున్నారు మీరు, నా యవ్వనం మీకు వస్తే మీరు అనుభవించేది ఎవరిని? మా అమ్మనే కదా. అంటే ఏమైందండి, ఎవరు అనుభవించినట్టు అయింది, ఈ పాప పనికి నేను సహకరించను అన్నాడు యదువు మహానుభవుడు, యాదవులు మహానుభవుడు. ఏమి ఎవరు తక్కువ వాళ్ళు కాదండి, ఏ కులం యొక్క మూలాల్లోకి వెళ్ళినా అద్భుతమైన రహస్యాలు తెలుస్తాయి మనకి. ఆ త్యాగం చేసాడు, ధైర్యంగా నిలబడ్డాడు. ఏమడుగుతున్నారండి, నా యవ్వనం అడుగుతున్నారు, నా యవ్వనంతో మీరు ఎవరిని అనుభవిస్తారు? మా అమ్మనే కదా, మా అమ్మను నా యవ్వనంతో అనుభవిస్తే ఎవరు అనుభవించినట్టు అయింది అది, ఏం మాట్లాడుతున్నారన్నాడు. ఆయనకి ఏ అతి కోపం వచ్చింది, చాట్ నీకు రాజ్యార్హత లేదు, పోతే పోనే అన్నాడు. ఎదువు మహాతపస్సుకి వెళ్ళిపోయాడు, ఆయన ఇక్కడ ఉండలేదు. అదే పురుడు అని ఉన్నాడు ఒక ఆయన శర్మిష్ఠ కొడుకు, ఆయనకి ఎందుకో ఇంకోలా అనిపించింది, ఫోన్లే ఏదో ముసలాయన అడుగుతున్నాడు మనకి ఎందుకు వచ్చింది, తండ్రి ఇచ్చిన శరీరం ఏది, ఇచ్చేస్తే పోయిందే ఉంది. అంటే ఆయన ఇంకోలా ఆలోచించాడు, ఎవరిది తప్పు కాదు, ఎదువును తక్కువ చేయాల్సిన అవసరం లేదు, ఆయన ఏమి స్వార్థపరుడు కాదు, ఆయన ఉన్నతంగా మాట్లాడాడు. ఈయన ఇంకో రకంగా ఏమనుకున్నాడు, నాకు ఆయన ఏం అడిగాడు, మనకెందుకు తండ్రి అడిగాడు, ఇచ్చి బారాయి వదిలిపోయింది అని భీష్ముడు శంతనుడికి పెళ్లి చేసినట్టే ఈయన ఆలోచించాడు. అంటే ఇద్దరు గొప్పవాళ్ళే. ఈ పురు మహారాజు పేరు మీద పౌరవ వంశం వచ్చింది, యదు మహారాజు పేరు మీద యాదవ వంశం వచ్చింది, యాదవులు సుక్షత్రియులు. ఆ సుక్షత్రియ వంశంలో పుట్టి కావాలని గొల్లవాళ్ళ ఇంట్లోకి వచ్చాడు, పెరిగాడు. కనబడగానే చెప్పాడు దేవకీదేవికి, నన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టేయండి, ఎందుకని కనబడితే కంసుడిని అరికేస్తాడు. మా గోవింద స్థితిని మాధవుడు కావాలని వరించాడు. ఎందుకంటే పేదరికంలో ఉండే విషయాలు, మామూలు విషయాలు, గొల్లవాళ్లతో కలవడం, గోవుల్ని కాచుకోవడం, పాలు పెరుగు వెన్న అవన్నీ తెలియాలి. జీవితంలో అన్ని అనుభవాలు కావాలి. భగవంతుడు అన్ని కులాల్లోనూ పుడతాడు, అందరూ సమానమే ఆయనకి. అంచేత మాధవాయ నమః, గోవిందాయ నమః. ఇంకో మాట, విష్ణవే నమక మధుసూదనాయ నమక. విష్ణువు ఆయనే, మధుసూదనుడు ఆయనే. చిత్రం ఏమిటంటే విష్ణువు కాబట్టే మధుసూదనుడు కాగలిగాడు. విష్ణు శబ్దానికి అర్థం ఏమిటంటే, మామూలుగా చతుర్భుజాలు ఇవన్నీ మనం చెప్పుకునే వ్యవహారం, గుర్తు కోసం ఒక ఆధార కార్డు మీద వ్యవహారం. విష్ణువు అనగానే నాలుగు చేతులు ఉంటాయి, శంఖ చక్ర కథా పద్మాలు ఉంటాయి, మనం లెక్క ఐడెంటిటీ ఉండాలి కదా అందుకు. కానీ విష్ణు శబ్దానికి అసలు అర్థం అది కాదు. వ్యాప్నోతి ఇది విష్ణువు, వ్యాపించడమే విష్ణుతత్వం.
జగత్తంతా వ్యాపించడం అనే తత్వాన్ని విష్ణువు అంటారు. ఎల్లవేళలా ఉండడం అనే తత్వాన్ని సదాశివుడు అంటారు. అందుకే ఆయన సదాశివక, ఎల్లప్పుడూ ఉంటాడు. ఈయన విష్ణువు అంతటా వ్యాపించి ఉంటాడు. భగవంతుడి లక్షణాల్లో రెండు ముఖ్యమైనవి ఏమిటి? ఎల్లప్పుడూ ఉండడం ఒక లక్షణం, అంతటా వ్యాపించి ఉండడం ఇంకో లక్షణం. అంతటా వ్యాపించిన లక్షణాన్ని విష్ణువు అన్నారు, ఎల్లవేళలా ఉండే లక్షణాన్ని శివుడు అన్నారు. ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ, అందుకే ఆయన సదాశివుడు అంటారు. సదా అంటే ఎల్లప్పుడు. ఇది విష్ణువు అంటే వ్యాప్నోతి, వ్యాపించినవాడు. వ్యాపించాడు కాబట్టే మధుసూదనుడు అయ్యాడు, మధువుని కైటభుణ్ణి సంహరించగలిగాడు. వాళ్ళిద్దరూ ఎక్కడి నుంచి పుట్టారో తెలుసా? గమ్మత్తైన కథ, మన జీవితాలకు చాలా ఉపయోగపడుతుంది. విష్ణుమూర్తి సృష్టి ఏర్పడ్డాక లక్ష్మీదేవితో ఏదో సరదాగా మాట్లాడుతూ ఇలా కూర్చుని ఇలా ఎలా అనుకున్నట్టే శివులో, దేవీ భాగవతంలో ఉంటుంది ఆ కథ గమ్మత్తుగా ఉంటుంది. ఊరికి శివులో ఏదో దురద పెట్టినట్టు అనిపించి ఇలా అనుకున్నట్టే అందులో గురుగు కనపడింది. గురుగు అంటారు కదా, ఈయన ఉండలేక ఆ గురుగు బయటికి తీసేట. ఆ గురుగు నుంచి వీళ్ళిద్దరూ పుట్టే పని లేని పని అంటే అదే. మీకు చెవికి సంబంధించిన డాక్టర్లు ఎవరినైనా అడగండి, ఎప్పుడు చెవిలో గురుగు మనం తీయకూడదు, వీళ్ళు పెట్టకూడదు, పుల్లలు పెట్టకూడదు. కొంతమంది గుణపాలు కూడా పెట్టేస్తారు మహానుభావులు, చేయకూడదు ఆ పనులని. చెవి డాక్టర్లు స్పష్టంగా చెబుతారు, నువ్వేం పెట్టక అదే పోతుందంటారు. మనకి ఊరుకో బుద్ధి కాదు, ఓహో ఏదో పుట్టేసేసి అగ్గిపొల్ల పెట్టి కెలికేయడం. సిగరెట్ కాల్చే వాళ్ళందరూ అగ్గిపొల్ల ఇటు పెడతాడు. రెండో ఉపయోగం దానికి, ఏకక్రియా ద్వ్యర్థికరి అని పెట్టకూడదు, ఎందుకంటే లోపల ఎర్రగా అయిపోతుంది. డయాఫ్రమ్ అంటారు, లోపల కర్ణభేరి ఉంటుంది, అది పగిలిపోతుంది ఒక్కోసారి. ఈ వేళ్ళు అయితే ప్రతివాడు పెట్టేస్తాడు. ఈ చిటికిన వేలు ఉన్నది అందుకే ఇంక తిప్పడమే, పెట్టకూడదు. దాన్ని అలాగే వదిలేస్తే పోతుంది. నువ్వు ఏదో పెట్టి తిప్పేవనుకో లోపల ప్రమాదం జరుగుతుంది. విష్ణుమూర్తి పొరపాటున దాన్ని ఇలా వేలు పెట్టి తిప్పడం వల్ల ఆ గురువు బయటకు వచ్చి ఇద్దరు పుట్టారు, మధువు కైటప్పుడు. వాళ్ళు ఎందుకు పుట్టారు? ఈయన ఏమి కాలక్షేపం లేక పని చేయడం వల్ల పుట్టారు వాళ్ళు. రాక్షసులు అలాగే పుడతాయి. ఈయన ఊరుకుంటే వాడు పుట్టేవాడు కాదు, పుట్టాక ఏమైంది, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, బాగా బలవంతులు అయ్యారు. గాలికి పోయేదాన్ని తెచ్చుకున్నాడు ఈయన, అది చిత్రమైన కథ. అప్పుడు వాళ్ళు బలవంతులు అయ్యాక ఈయన నవ్వుకున్నాడు, పోన్లే అదవాళ్ళు చెవులోంచి పుట్టారు, పానీ కాసేపు ఉంటారు. వాళ్ళు ఎందుకు ఉంటారండి, తినక ఉంటారా? ఆ గురుగు లక్షణం. వాళ్ళు ఏం చేశారు వెంటనేను, మేమింత బలంగా ఉన్నాం, మాకు ఇప్పుడు యుద్ధం కావాలి, నా మొత్తం యుద్ధం చేయమన్నారు. అది వాడు గొప్ప, అనవసరపు మనుషులకు ప్రాధాన్యం ఇస్తే ఇలాగే ఉంటుంది. గురువులో పోయేవాడిని పోయకుండా మనం తీసి ఒంటి మీద వేసుకుంటే ఇలాగే ఉంటుంది, కంపు కంపు అనమాట. మాతో యుద్ధం చేయమన్నారు, ఈయన నవ్వుకున్నాడు. ఇదేమిటి అనవసరంగా పుట్టించాం వీళ్ళని, వీళ్ళు మనతో యుద్ధం చేయమంటారు అని చెప్పి చేశాడు. విచిత్రం ఏంటంటే మధుకేటములతో 5000 సంవత్సరాలు యుద్ధం చేశాడు, 5000 ఇయర్స్ వాడు చావలేదు. దానంతరం అది పోవలసింది, దాన్ని మనం చంపే ప్రయత్నం చేస్తే ఇలాగే ఉంటుంది, పోతుంది కర్మేనా అంతే. దానంతరం పోయే వరకు నువ్వు భరించాలి తప్ప నువ్వు వేలెట్టకూడదు అనవసరంగా. వేలెట్టాడు ఈయన, మొత్తం 5000 ఏళ్ళు పట్టింది. 1000కి 5000 అయినా సంహరించలేకపోయాడు. చివరికి ఉపాయం కనిపెట్టాడు, ఇది యుద్ధంతో అయ్యే వ్యవహారం కాదు, ఇది అనేక ఉపాయాలు, అనేక మాయో మహాశరగ మహామాయావి. ఇంతకు మించిన వాళ్ళు లేడు, ఇంకా సదాశివుడికి బ్రహ్మకి ఈ మాయలు తెలియవు, విష్ణువుకి తెలుసు బాగా. అందుకని ఆయన అన్నాడు, ఒరే అబ్బాయి ఏదో పుట్టారు, ఏదో పెరిగారు, మహాబలవంతులు అయ్యారు, మీ ఇమ్మకడుపు కాలం, మీతో యుద్ధం నాకేమిట్రా, లేని పోనకూడవా, అందుకని నేను యుద్ధం చేయలేనురా, నీరసంగా ఉన్నాను, కాసేపు విశ్రాంతి తీసుకుంటానంట, తీసుకో అన్నారు. వాళ్ళు రెస్ట్ ఇచ్చారు, టీ బ్రేక్. 5000 ఏళ్ళ తర్వాత అని తర్వాత ఆయనకి మెలకు వచ్చి మామూలుగా వచ్చి, ఒరే యుద్ధం అది వద్దురా, ఏదో పొరపాటును పుట్టించాను మిమ్మల్ని, ఓ పని చేయండి, ఏదైనా వరం కోరుకోండి ఇస్తానన్నాడు. వాళ్ళకి పౌరుషం అండి, రాక్షసులు కదా, నువ్వా మాకు వరం ఇస్తావా, మాతో యుద్ధం చేయలేక జాతకలు పడ్డావు ఇక్కడ, జాతకలు నువ్వు ఒక మరో మేమే ఇస్తాం కోరుకో అన్నారు. ఇదే విష్ణుమాయ అంటే, మేమే ఇస్తాం కోరుకో అన్నారు. వెంటనే ఆయన అయితే నా చేతిలో చచ్చిపోడానని కోరేశాడు మహామేధ. పల్లెటూళ్ళలో సర్పంచ్ ఎన్నికలు జరిగినప్పుడు చూడండి, ప్రత్యక్ష ఎన్నిక కాకుండా పరోక్ష ఎన్నిక జరిగితే 13 మంది వార్డు మెంబర్లు ఉన్నారనుకోండి, అటు 6 ఒక పార్టీ వాళ్ళు ఎవరో, ఒక వర్గం వాళ్ళు ఎవరో, ఆ 7 గురు నెగ్గారనుకోండి, 7 గురు ఎనమండుగురు, అందులో ఎవరు సర్పంచ్ అవ్వాలనే మాట వస్తుంది. అప్పుడు 8 మంది ఓ చోట నిలబడతారు, ఎలాగో వాళ్ళలో వాళ్ళే అవుతారు. కానీ 8 మంది నిలబడ్డాక అందులో ఒక ఆయనకు అవ్వాలని ఉంటుంది, కానీ ఆయన అంటే బాగుండదని, రెడ్డి గారు మీరు ఉండండి బాగుంటుంది, మొదటి నుంచి ఊళ్ళో అన్నీ చేశారు మీరు, మీరు ఉండండి అంటాడు. ఈ రెడ్డి గారు ఏమంటాడు అమాయకత్వం వల్ల, లేదండి అయ్యా చౌదరి గారు మీరే ఉండాలంటాడు, సర్లేండి నేనే ఉండిపోతానంటాడు ఆయన. అదే తెలుగు